హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేటివ్ ఫ్యాషన్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా? ఈ అంబ్రెల్లా స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇలా త్రీ లేయర్స్ అనమాట అంబ్రెల్లా స్లీవ్స్. లోపల హ్యాండ్ కూడా, ఎందుకంటే ఇలా మనం పైకి ఎత్తితే కనిపించుకోకుండా ఉండడం కోసం ఈ లోపల నేను హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశానండి. సో చూద్దాము ఎలాగ స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకేనా? ఇలా ఉంటుందన్నమాట, వన్ లేయర్, సెకండ్ లేయర్, టూ లేయర్. ఈ లోపల ఈ హ్యాండ్స్ ఉంటుంది, మనం నార్మల్గా యూజ్ చేసుకుంటాం కదా, సో అలాగే ఉంటుంది. ఇలా పైకి ఎత్తినా సరే లోపల మనకి ఏమీ కనిపించదు అన్నమాట. ఈ హ్యాండ్స్తో ఇటు లోపల ఖర్చుతో ఖర్చుని యూజ్ చేసుకో. ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ మీకు కూడా కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాన్ని కూడా మీరు వాచ్ చేయండి. ఇక్కడ మీకు నెక్ హ్యాండ్ హైట్ ఎంత కావాలి అనుకుంటే అంత. ఇక్కడ నేను హ్యాండ్ హైట్ వచ్చేసి 7.5 inches తీసుకున్నాను అన్నమాట. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే అయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి. ఇలా మీరు స్టార్టింగ్ నుంచి మీకు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ నేను ఇక్కడ 7.5 inches తీసుకుంటున్నాను. ఇలా మీకు స్టార్టింగ్ నుంచి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా క్లియర్గా, ఇలా మీరు కూడా స్టార్టింగ్ నుంచి టేప్ని మీకు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసుకోండి. ఫస్ట్ 7.5 inches అనేది నేను తీసుకున్నాను. 7.5 inches తీసుకుంటే సరిపోతుందండి, 8.5 inches లేదు అంటే అంతకుమంది ఎక్కువ తీసుకుంటే బాగోదండి. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నాము అలా కట్ చేసేసుకోండి. ఏం లేదు, పేపర్ని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను. మేము పేపర్ని ఎందుకు ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను అంటే క్లాత్ అనేది ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉండడం కోసం నేను ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకేనా? ఇప్పుడు సెకండ్ లేయర్ అనమాట. ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా కట్ చేయాలి అంటే ఎలా మార్క్ చేయాలంటే దాని నుంచి ఒక 1.5 inches అనేది తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ప్రతి లేయర్కి 1.5 inches అనేది తక్కువ తీసుకుంటే బాగుంటుందండి. లేయర్ టు లేయర్ అనేది డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఇలా 6 inches, ఇంకో లేయర్ వచ్చేసి 4.5 inches అలా తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. లేయర్కి లేయర్కి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, నీట్గా ఉంటుంది. ఈ సెకండ్ లేయర్ వచ్చేసి నేను 6 inches తీసుకుంటున్నాను. థర్డ్ లేయర్ వచ్చేసి 4.5 inches తీసుకోండి. ఓకేనా? దీన్ని కూడా కట్ చేసేసుకోండి. చాలా ఈజీ అండి లేయర్స్ అనేవి. ఇదిగోండి ఇలా ఈ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ పెట్టినాను, థర్డ్ లేయర్ నేను ప్రస్తుతం కట్ చేయలేదు, లాస్ట్లో నేను క్లాత్ మిగిలిందని చెప్పేసి థర్డ్ లేయర్ కూడా కట్ చేసి సెట్ చేసేసాను. ఏం లేదండి, థర్డ్ లేయర్ కూడా అంతే. ఇదిగోండి మీకు ఆ బాడీ పార్ట్ ఉంది చూసారు, అది ఫుల్ షోల్డర్ ఎంత ఉందో, ఫుల్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ఆర్మ్ రౌండ్ వచ్చేసేసి 19 inches ఉందన్నమాట. 19 inches సగం చేస్తే 9.5 inches కదా, ఆ 9.5 inches ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఇదిగోండి ఇలా 4.5 inches వస్తుందన్నమాట. ఈ 4.5 inches ఆఫ్కి ఫోల్డ్ చేసుకోండి, సెంటర్లో మార్క్ చేసుకోండి. ఇలా సెంటర్లో మార్క్ చేసుకోండి. ఆ డిస్టెన్స్ మీకు ఎంత ఉందో అంతా చుట్టూ కూడా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. చుట్టూ కూడా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఏం లేదండి, మన షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటే అంతకనే ఫుల్ ఆర్మ్ రౌండ్. ఇక్కడ నేను సగం ఆమ్ రౌండ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఆమ్ రౌండ్ అనేది 9.5 inches వచ్చిందన్నమాట. ఆ 9.5 inches ఆఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఆఫ్కి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది, పావుతకు 5 inches వస్తుంది. ఆ పావుతకు 5 inches అనేది సెంటర్ నుంచి మార్క్ చేసుకోండి. సెంటర్ నుంచి మార్క్ చేసుకుని ఆ 5 inches ఆఫ్ చేసుకోండి. ఆఫ్ ఎంత అయితే ఉంటుందో ఆఫ్ సెంటర్ నుంచి చుట్టూ కూడా మార్క్ చేసుకోవడం ఎంత. ఇదిగోండి ఇలా ఇలా మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మనకి ఫుల్ ఆమ్ రౌండ్ వస్తుందా లేదా అనేది. ఇక్కడ కూడా ఎడ్జ్లో కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవడం. ఏం లేదండి, ఫుల్ ఆమ్ రౌండ్. ఇక్కడ నేను సగం ఆమ్ రౌండ్ 9.5 inches ఉందన్నమాట. మొత్తం 9.5 inches కడితే ఎంత ఉంటుంది, 19 inches ఉంటుంది. ఈ 9.5 inches రెండు భాగాలుగా చేసుకోండి. రెండు భాగాలుగా చేసుకుంటే మీకు ఎంత అయితే ఉంటుందో దాన్ని సెంటర్ నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట. అది ఒకసారి ఆ సెంటర్ కూడా మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్రంట్ లోపల అనేది ఎదర వెనక రెండు కూడా ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి నేను టూ హ్యాండ్స్ అనేవి కట్ చేసేసాను. ఇదిగోండి ఫైనల్గా నేను పిన్స్ పెట్టేసేసి ఇలా టూ హ్యాండ్స్ అనేవి నేను కట్ చేసేసాను పేపర్ని యూజ్ చేసుకొని. ఇప్పుడు లోపల ఇన్నర్ హ్యాండ్ చూసారు, ఆ ఇన్నర్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ నార్మల్ చిన్న హ్యాండే కాబట్టి నార్మల్ హ్యాండ్ వచ్చేసి నేను ఇక్కడ 5 inches తీసుకుంటున్నాను. 5 inches ఇలా సెంటర్కి మార్క్ చేసుకోండి. సెంటర్లో ఎంత ఉంటుంది, 2.5 inches ఉంటుంది, అది ఆమ్ డౌన్ అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఫుల్ ఆమ్ రౌండ్ ఎంత ఉంటే అంతకన్నా ఫుల్ ఆమ్ రౌండ్ వచ్చేసి 16 inches ఉంటుంది, అందులో సగం 8.5 inches. ఆ 8 inches అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకుని ఇలా స్లాంట్గా లైన్ అనేది 8 inches నేను మార్క్ చేసుకున్నాను. ఇలా స్లాంట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఎస్ షేప్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎస్ షేప్లో ఆ రౌండ్ ఫినిషింగ్ అనేది మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
ఈ కొంచెం ఖర్చు, కొంచెం 2 ఇంచులు మనం ఖర్చు యూజ్ చేస్తాం కదా ఇప్పుడు, ఆ ఖర్చు అనేది కింద ఆమ్ రౌండ్ కూడా అంతే, హ్యాండ్ రౌండ్ కూడా అంతే. ఆ కింద హ్యాండ్ రౌండ్ ఖర్చు ఇవ్వండి. ఇలా హ్యాండ్ అనేది కట్ చేసేసేయడం, కట్ చేసేసేయండి. ఎలా మార్క్ చేసుకున్నాంలో హ్యాండ్ అనేది కట్ చేయండి. ఓకేనా? ఎలా మార్క్ చేసుకున్నాం, హ్యాండ్ అనేది మీరు చాలా షార్ట్ హ్యాండ్ తీసుకోవాలండి. లాంగ్ మరీ ఎక్కువ హైట్ ఉండే హ్యాండ్ అయితే కనిపించేస్తుంది మళ్ళీ లేయర్స్లో, కానీ కనిపించుకోకుండా ఉండేలాగా హ్యాండ్ అనేది మీరు లెంత్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను హ్యాండ్ అనేది కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి ఈ హ్యాండ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి ఆ కింద కూడా కుట్టి ఉన్నాను అనమాట. ఆ కింద కుట్టుకున్నాను, కుట్టేసేసుకున్నాను, కింద కుట్టుకొని రివర్స్ చేసేసేయండి. ఇదిగోండి కింద కుట్టుకుని ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను ఇలా రివర్స్ చేసేసుకొని దీనిపైన కూడా చుట్టూ కూడా కుట్టేసేసుకోండి. ఓకేనా? ఇదిగోండి నేను చుట్టూ కూడా కుట్టేసుకున్నాను. ఫైనల్ హ్యాండ్ అనేది కన్నా కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు లేయర్స్ అనమాట. ఈ లేయర్స్ అనేది నేను 3 లేయర్స్ పెట్టేసేసాను సెంటర్కి. ఆ సెంటర్ నుంచి ఇలా చుట్టూ కూడా పెట్టేసేసి మీకు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ని సెంటర్స్ నుంచి చివరికి మొత్తం కూడా కుట్టు అనేది వేసేసేసుకోండి ఫస్ట్. ఇక్కడ నేను 3 లేయర్స్ అటాచ్ చేసేసి ఫస్ట్ స్టార్టింగ్ సెంటర్ నుంచి ఎండింగ్ ఇలా నేను ఆ లేయర్స్ అనేవి జారకుండా కదలకుండా ఉండడం కోసం నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అంతే, ఈ లేయర్స్ ఎప్పుడు లేస్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్నాను, ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ ఫస్ట్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. అన్ని లేయర్స్ని ఇక్కడ అన్ని లేయర్స్ని మీరు కూడా జాయిన్ చేసేసుకోండి. ఇలా సెంటర్ నుంచి ఆ ఎడ్జ్లో చూపించాము, ఇప్పుడు సెంటర్ నుంచి ఇటు ఎడ్జ్లో అనమాట. ఇలా మనం జాయిన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. మీరు చాలా కేర్ఫుల్గా లేయర్స్ అనేది జాయిన్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఎగుడు దిగుడు వస్తే లేయర్ టు లేయర్ అనేది బాగోదు చూడటానికి. ఇదిగోండి ఈ లేయర్స్ అనేవి నేను జాయిన్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది, ఇలా ఉంటుంది. దీనికి లోపల ఇన్నర్ హ్యాండ్ అని చూసా, ఇన్నర్ హ్యాండ్ సెంటరు, ఆ ఇన్నర్ హ్యాండ్ యొక్క సెంటరు, ఈ మీ లేయర్స్ హ్యాండ్ అని చూసారా దాని యొక్క సెంటరు. ఈ సెంటర్ నుంచి సెంటర్కి ఇలా చుట్టూ కూడా కుట్టేసేసుకోండి. అటు చుట్టూ కూడా అలాగే కుట్టుకోండి. ఎప్పుడు సెంటర్ నుంచి కుట్టుకోవాలండి, మళ్ళీ తేడా వచ్చేసేస్తుంది, అందుకని చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే అది వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలా సెంటర్ నుంచి కుట్టుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ కూడా మీకు అర్థం కాకపోతే ఎవరికైనా సరే కింద కామెంట్లు అడిగితే నేను వాటికి ఆన్సర్ చేస్తానండి. ఓకేనా? మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఇలా ఈ సెంటర్ నుంచి ఈ ఎడ్జ్లో కూడా కుట్టేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లోపల హ్యాండ్ అనేది మనం పై లేయర్స్కి జాయిన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ లేయర్స్ అనేది కొంచెం చేయి పైకెత్తితే లోపల కనిపిస్తుంది కాబట్టి ఇలా కనిపించుకోకుండా ఉండడం కోసం. ఇదిగోండి ఇలా ఆ బాడీ పార్ట్కి ఇలా సెంటర్ నుంచి ఇటు చుట్టూ, సెంటర్ నుంచి అటు చుట్టూ కూడా ఇలా 2 హ్యాండ్స్ని ఇలాగే జాయిన్ చేసుకోవడం అనమాట. ఇదిగోండి ఇలా సెంటర్ నుంచి మార్క్ చేసుకొని దీని యొక్క సెంటర్ని ఇలా ప్లేస్ చేసుకొని దీనిపైన నుంచి నీట్గా కూడా కుట్టుకోండి. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా కుట్టుకోండి, ఎందుకంటే కింద లేయర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం నీట్గా, కొంచెం తక్కువ సేపు అయినా సరే ఇలా నీట్గా కొంచెం జాయిన్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఓకేనా? సేమ్ ఇటు సైడ్ నేను ఎలా కుట్టానో సేమ్ అటు సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి అటు సైడ్ కూడా అంతే, అలాగే కుట్టుకోవడం, అటు సైడ్ కూడా అలాగే కుట్టుకోండి. కొంచెం ఏం చేస్తారు అంటే లేయర్స్ కాబట్టి కొంచెం సాగతీకండి హ్యాండ్ని, ఇప్పుడు ఓ సాగతీకండి, సాగతీస్తే కొంచెం హ్యాండ్ అనేది సాగిపోతుంది. అలా సాగతీకోకుండా కుట్టుకోండి. ఇదిగోండి ఎడ్జ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసేసాడు అనమాట. సైడ్ హ్యాండ్ అనేది ఎలా జాయిన్ చేస్తాం, నార్మల్గా ప్రతి హ్యాండ్ ఎలా జాయిన్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే. లేయర్ నుంచి లేయర్కి ఒకసారి చూసుకొని అన్నీ సమానంగా ఉన్నాయి లేదా లేయర్స్ అనేవి చూసుకోండి. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసుకోవచ్చు.